వేదిక మీద ఉన్న పెద్దలు మీడియా వారికి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చిన ఫ్రెండ్స్ పెద్దవాళ్ళకి అందరికీ నా కృతజ్ఞతలు. నేను లాస్ట్ వీరు మా ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి గారిని కలిసినప్పుడు ఓ సినిమా చేద్దాము, బట్ చిన్న సినిమాలంటే ఏవో డబుల్ మీనింగ్లు అవి ఉంటున్నాయి, దానికి మన కేర్ ఆఫ్ అడ్రస్ కాకూడదు, కంటెంట్ ఉండేది ఏదైనా మంచి సబ్జెక్ట్ ఒకటి తీసుకుని రా, మనం ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాము అని అన్నారు. నాకు హరిప్రసాద్ గారు ఏ కట్ చేసినా చెప్తారు. ఒకసారి నన్ను పిలిచి ఒక కట్ చేశాను, ఒకసారి విను అని చెప్పి ఐడెంటిటీ క్రైసిస్ మీద చెప్పారు. అంటే మామూలుగా ప్రతి ఫ్యామిలీలోనూ పెద్దవాడికి చిన్నవాడికి బాగా వాల్యూ ఉంటుంది, మిడిల్ వాళ్ళకి కొంచెం అయినా అంతగా పట్టించుకో, సో వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద ఒక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ నుంచి కట్ చెప్పారు నాకు. ఆ కథలో హీరోయిన్కి ఏంటంటే ఐడెంటిటీ క్రైసిస్ ఉంటుంది బాగా. ఇంట్లో వాళ్ళ నాన్నేమో ఫస్ట్ అమ్మాయి పుట్టినప్పుడు మహాలక్ష్మి పుట్టింది అంటాడు, రెండోసారి ఈ అమ్మాయి పుట్టినప్పుడు ఏం కామెంట్ చేయడు, థర్డ్ వచ్చి కొడుకు పుడితే నాకు వంశద్వారకుడు పుట్టాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో అది ఈ అమ్మాయికి ప్రాబ్లం అనమాట. అక్క మహాలక్ష్మి, తమ్ముడు వంశద్వారకుడు అయితే నేనెవరినే, ఇక్కడే కాదు బయట కూడా అంతే, మిడిల్లో ఉండే వాళ్ళని ఎవరు పట్టించుకోరు అని చెప్పి ఒక ఐడెంటిటీ పెయిన్లో ఉంటుంది అమ్మాయి. అలాంటి అమ్మాయికి హీరో కలిసిన తర్వాత హీరో చెప్పేది ఏంటంటే, హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఎన్ యాక్ట్, ఇట్ ఈజ్ అవర్ యాటిట్యూడ్. హ్యాపీ అనేది మనం ఆలోచించే, హ్యాపీ అనేది మనం చేసే పనిలో కాదు మనం ఆలోచించే విధానంలో ఉంటుందని చెప్తాడు. సో ఆ అమ్మాయి సపోర్ట్, హీరో సపోర్ట్తో బాగా అంటే ఇన్నోసెంట్గా ఉన్న అమ్మాయిలో ఎలా మెచ్యూరిటీ వచ్చింది, ఎలా అమ్మాయి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్గా అయింది అనేది మిగిలిన కథ. అయితే హీరో ఎవరు, ఎందుకు అమ్మాయికి అంత సపోర్ట్ చేశాడు అనేది మనం లాస్ట్లో ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. బేసిక్గా ఇప్పుడు మనం చూస్తుంటాం ఏదో పెళ్ళికి పెళ్లి రోజు భర్తని పట్టు శారీ తీసుకురమ్మని చెప్పి అంటే తీసుకురాలేదని చనిపోతుంది, అలాగే గర్ల్ ఫ్రెండ్ లేట్గా వచ్చిందని చనిపోవడం, అలాగే సెల్ ఫోన్ మాట్లాడదు ఎగ్జామ్స్ టైంలో అంటే చనిపోవడం, ఇలాంటి చిన్న చిన్న కారణాలతో చనిపోతుండడం మనం ప్రతిరోజు పేపర్లో చూస్తూనే ఉన్నాము. అలా ఎందుకు చేస్తారనేది నాకు అప్పుడు అర్థం కాలేదు, కానీ హరిప్రసాద్ గారు కథ చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. సో మనం ఎప్పుడు కూడా కానీ సక్సెస్ వచ్చినప్పుడు ఎంత ఎంకరేజ్ చేస్తాం పిల్లల్ని, ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా అంతే ఎంకరేజ్ చేసి వాళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని చెప్పి అనడమే మన కథ అనమాట. సో ఇంత మంచి కథ ఇచ్చినందుకు హరిప్రసాద్ గారికి థ్యాంక్స్, అలాగే నాకు ఈ సినిమా ఇచ్చిన సుబ్బారెడ్డి గారికి థ్యాంక్స్. ఈ సినిమా తప్పకుండా మంచి హిట్ అవుతుందని మంచి కాన్ఫిడెంట్తో ఉన్నాను, అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.